అట్లతద్ది విశిష్టతను తెలుసుకుందాం. అట్లతద్ది, దీనినే అట్లతదియ అని ఉమాచంద్రోదయ వ్రతమని కూడా అంటారు. ఉమాచంద్రోదయ వ్రతం అంటే స్త్రీలు చంద్రుడు ఉదయించిన తర్వాత ఉమాదేవిని పూజించే వ్రతం అన్నమాట. అట్లతద్ది తెలుగునాట చిరకాలంగా బాగా ఆచరణలో ఉన్నట్లు కనిపిస్తుంది. అట్లతదియ లేక అట్లతద్ది తెలుగువారి ముఖ్యంగా ఆచరించే పండుగ. ఆశ్వీజ బహుళ తదియ నాడు మనం అట్లతద్దిని జరుపుకుంటాం. తెలుగుంటి ఆడపడుచులంతా తెల్లవారుజామునే అభ్యంగ స్నానాలు కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉపవాసంతో ఇంటిలో తూర్పున మండపాన్ని ఏర్పరిచి గౌరీదేవిని ప్రతిష్ఠిస్తారు. ముందుగా వినాయకుడిని పూజించి తరువాత గౌరీదేవిని పూజ చేస్తారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయ్యాక మరలా గౌరీదేవిని పూజిస్తారు. అమ్మవారికి అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. 10 మంది ముత్తైదువులకు పసుపు కుంకుమలు తాంబూలాలు ఇచ్చి ఒక్కొక్కరికి 11 పండ్లు వాయనంగా ఇస్తారు. 10 పువ్వుల ముడితో తోరం కట్టుకుని నోము కథ చెప్పుకుని అక్షంతల శిరస్సును వేసుకుని గౌరీదేవిని నమస్కరిస్తారు. ఇంకా చిన్నపిల్లలందరూ సూర్యోదయానికి ముందే స్నానాలు ముగించుకుని చద్దన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, గడ్డ పెరుగుతో కడుపు నిండా తిని తాంబూలం వేసుకుని చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకుని చెట్లకు వేసుకుని ఉయ్యాలు లూగుతూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు. ఇంకా కొందరు అవకాశాన్ని బట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు నల్ల పూసలు, లక్కజోళ్ళు, చీరారవిక, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తర్వాత తాము భోంచేస్తారు. ఈ పండుగలో ముఖ్య ఘట్టాలు ఉయ్యాలు ఊగటం, పూరింటాకు పెట్టుకోవటం. ఈ పండుగ చేసుకోవడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్త వస్తాడని, పెళ్ళైన వారు సౌభాగ్యం సిరి సంపదతో ఉంటారని నమ్ముతారు. సాయంత్రం వాయనాలు ఇచ్చిన తర్వాత గోగుబొచ్చి చేస్తారు. చెరువులలో కానీ, కాలవల్లో కానీ, నదుల్లో కానీ దీపాలను వదులుతారు. ఈ వ్రతానికి సంబంధించిన కథను ఇలా చెప్తారు. పూర్వం ఒక మహారాజుకు లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు కావేరి. కావేరి తన తల్లి ద్వారా అట్లతద్ద వ్రత మహిమను తెలుసుకుని తన రాజ్యమందు గల ఆమె స్నేహితురాళ్లైన మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని అంటే అట్లతద్దిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించింది. కానీ తన స్నేహితురాలైన మంత్రి కూతురు, సేనాపతి, పురోహితుని కూతురులకు వివాహ వయసు రాగానే యవ్వనులైన అందమైన భర్తతో వివాహం జరిగింది. కానీ మహారాజు గారి కూతురికి మాత్రం కాలేదు. దీంతో మహారాజు అమ్మాయి స్నేహితురాళ్ల వివాహం జరిగిపోయిచున్నవి తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నం చేయడం ప్రారంభించారు. కానీ కావేరికి యవ్వనులు కాకుండా వృద్ధులైన వారే పెండ్లు కుమారులుగా తారసపడసాగారు. మహారాజు ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చూసిన రాకుమార్తె కావేరి ఎంతో కలచింది. రాజ్యమును వదిలి సమీపరణ్యంలో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా కావేరి తన అట్లతద్ద వ్రతాచరణ చేసిన ఫలితం దక్కలేదని, ఆ వ్రతంలో ఏదైనా దోషముందని ప్రశ్నిస్తూ దుఃఖించసాగింది. అంతటితో పార్వతీ పరమేశ్వరులు, ఓ సౌభాగ్యవతి, ఇందులో నీ దోషం ఏమాత్రమూ లేదు. నీవు అట్లతద్దను వచ్చే సమయంలో ఉపవాస దీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయావు. విషయమంతా నీ తల్లి ద్వారా తెలుసుకుని సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దము నుంచి నీకు చంద్రుని చూపించారు. దానితో నీవు ఉపవాస దీక్షను విరమించావు. ఆ వ్రతభంగమే ఇది అని ఆది దంపతులు వివరించారు. నీ సోదరులకు నీపై గల వాత్సల్యంతో అలా చేశారని, ఇందులో నీవు దుఃఖించవలసిన అవసరం ఏమీ లేదని, రేపు వచ్చే ఆశ్వీజ బహుళతది అన్నాడు విధి విధానంగా వ్రతమాచరించమని, నీ మనోభీష్టం తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి అంతర్ధానమైనారు. అలా ఆ రాకుమార్తె తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి అందమైన పరాక్రమం కలిగిన రాకుమారితో వివాహం జరిగింది. ఆమె నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగాలు అనుభవించసాగింది. అందుచేత మనం అట్లతద్ది రోజున ఉమాచంద్రుదేవ వ్రతాన్ని ఆచరించాలి. ఈ విధంగా అట్లతద్దిని మనం జరుపుకుంటాం.